రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తోంది. నల్గొండ, భువనగిరి, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. జహీరాబాద్ లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కి మంచి ఫలితాలు వస్తున్నాయి. నల్గొండ, భువనగిరి, ఖమ్మంలో మొత్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మెజారిటీతో ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. ఇటు జహీరాబాద్ లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసింది. ముందుగా బీఆర్ఎస్ ఎక్కడైతే గెలిచిందో ఆ మొత్తం అన్ని సీట్లు కూడా ప్రెసెంట్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్న రిజల్ట్స్ ని మనం చూస్తున్నాము. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. మొత్తం మెజారిటీతో వీళ్ళందరూ కూడా విజయం సాధిస్తున్నారు. అయితే ఇటు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయ దుందుపితో ముందుకు సాగుతోంది. రైట్, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో ముందుకు వెళ్తుంది లోక్సభ ఎన్నికల్లో. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, రిజల్ట్స్ ట్రెండ్స్ చూస్తుంటే ఇటు కాంగ్రెస్ మాత్రం ముందంజలో ఉందని చెప్పాలి. ఇటు ఈక్వల్ షేర్ వచ్చినా కూడా బీఆర్ఎస్ ఒకప్పుడు ఏవైతే సీట్లు ఉన్నాయో మాక్సిమం ఆ సీట్లన్నీ కూడా ఇటు కాంగ్రెస్ షేర్ చేసుకుంది. దీన్ని ఎలా చూడాలంటారు? మొన్నటి 15 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించిన పరిస్థితి, కానీ ఈరోజు మాత్రం వాళ్ళకి ఒక్క సీటు కూడా దక్కలేని పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక మెదకు వస్తుందని చెప్పి మొదట భావించారు, కానీ ఆ మెదకు కూడా ప్రస్తుతం బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న పరిస్థితి. ఇక ఓవరాల్గా చూస్తే కనుక తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకి, అలాగే కంటోన్మెంట్కు సంబంధించిన ఉప ఎన్నిక కూడా జరిగింది. కంటోన్మెంట్లో ఆల్రెడీ శ్రీ గణేష్ విజయం సాధించిన పరిస్థితిని మనం చూడవచ్చు. 30,000 పైచీలు కోట్లతో శ్రీ గణేష్ ఘన విజయం సాధించాడు. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలు విశ్వసించడం కావచ్చు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఉందా అన్న కోణాన్ని కూడా మర్చిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఒక ఎమ్మెల్సీ సీటు గెలిచిన తర్వాత వాళ్ళ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే 111 సీట్ ఓట్లతో స్థానిక సంస్థల్లో మహబూబ్నగర్ అభ్యర్థి గెలిచిన తర్వాత మొత్తం పార్లమెంట్లో మాకు ఖచ్చితంగా 5-6 సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు కనుక పార్లమెంటుకు సంబంధించి, అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి చూస్తే కనుక ఎక్కడ కూడా వాళ్ళకు ఏ ఒక్క సీటు కూడా దక్కలేదు. కంటోన్మెంట్లో కూడా సానుభూతికి సంబంధించిన ఓట్లు పడతాయని భావించిన పరిస్థితి, కానీ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం వైపు దూసుకెళ్ళి గెలిచిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక మిగతా ఓవరాల్గా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అలాగే బీజేపీ పోటాపోటీ లీడ్తో దూసుకెళ్తున్న పరిస్థితి చూడవచ్చు. ఇక నల్గొండకు సంబంధించి కందూరు జయవీర్ రెడ్డి, మాజీ హోంమంత్రి జానారెడ్డి కుమారుడు 5,07,000 ఓట్ల పైచీలకు రికార్డు మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. 2011కు సంబంధించి చూస్తే కనుక 6,00,000 ఓట్లకు పైగా జగన్, అప్పటి ఏదైతే వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అప్పుడు గెలిచిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణలో చూస్తే కనుక రికార్డు స్థాయి మెజారిటీ కందూరు జయవీర్దే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక నల్గొండలో కందూరు జయవీర్ రెడ్డి 5,07,000 ఓట్లకు పైచీలు గెలుతున్నాడు. అలాగే మహబూబ్నగర్లో డీకే అన్న లీడ్ చేస్తున్నారు. మహబూబాద్లో బలరాం నాయక్ కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థి లీడ్ చేస్తున్నాడు. కరీంనగర్లో బండి సంజయ్ లీడ్లో ఉన్నారు. నిజామాబాద్లో అరవింద్ లీడ్లో ఉన్న పరిస్థితి. ఆల్రెడీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అరవింద్కి తాను విజయం సాధించిన అరవింద్కి వాళ్లకు శుభాభినందనలు తెలిపాడు. పసుపు బోర్డుకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు పాటించి పసుపు బోర్డుని నిజామాబాద్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తాను ఆల్రెడీ మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయిన పరిస్థితి. జహీరాబాద్ సురేష్ శెట్కర్ విజయం సాధించారు. తను కూడా మంచి మెజారిటీతో గెలిచిన పరిస్థితి చూడవచ్చు. మెదక్లో బీజేపీ రఘునందన్ రావు
ప్రస్తుతం లీడ్లో కనిపిస్తున్నారు. నాగర్కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి కూడా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కూడా తాను ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఆదిలాబాద్లో గోడెం నగేష్ బీజేపీ అభ్యర్థి కూడా లీడ్లో దూసుకెళ్తున్నారు. హైదరాబాద్లో చూస్తే కనుక ఎంఐఎం ఎప్పటిలాగానే 50,000 పై చీలకు మెజారిటీతో అసదుద్దీన్ ఓవైసీ దూసుకెళ్తున్నాడు. కానీ మొదట కొన్ని 2-3 రౌండ్లలో మాధవి లత కొంత లీడ్ను చూపించారు. కానీ తదుపరి ఆ లీడు కొనసాగలేకపోయింది. ఏదైతే ఆ 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 50,000 పై చీలకు మెజారిటీతో దూసుకెళ్తున్న పరిస్థితి చూడవచ్చు. పెద్దపల్లి వివేక్ ఎమ్మెల్యే కుమారుడు వంశీ కృష్ణ దూసుకెళ్తున్నాడు. గోమాస నగేష్ బీజేపీ అభ్యర్థి మీద లీడ్లో తను కొనసాగుతున్న పరిస్థితి. భువనగిరి సామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా 100,000 పైగా మెజారిటీతో తన విజయం వైపు దూసుకెళ్తున్నారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ గెలిచినట్టుగా భావించవచ్చు. రంజిత్ రెడ్డి కూడా కొండ విశ్వేశ్వరరెడ్డికి శుభాభినందనలు తెలుపుతూ తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. సికింద్రాబాద్లో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లీడు దిశగా ముందుకెళ్తున్నారు. ఖమ్మంలో కొత్త అభ్యర్థి కాంగ్రెస్ సంబంధించి రామసాయం రఘురామరెడ్డి ప్రస్తుతము లీడ్లో ఉన్నారు. తను కూడా 100,000 పైగా మెజారిటీతో దూసుకెళ్తున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి నామ నాగేశ్వరరావు 2 రౌండ్లు పూర్తయిన తర్వాతనే తాను గెలవనని చెప్పి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి చూసి చూడొచ్చు. అలాగే బీజేపీ తాండ్ర వినోద్రావు అని కొత్త అభ్యర్థిని బీజేపీ నియమించింది. కానీ అక్కడ ఎటువంటి ప్రభావం చూపలేని పరిస్థితిని మనం చూడవచ్చు. ఓవరాల్గా 17 పార్లమెంటుకు సంబంధించి 8 కాంగ్రెస్, 8 బీజేపీ లీడ్లో ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే విజయం సాధించి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో లీడ్ చేస్తున్నట్టుగా మనకు ఎన్నికల ఫలితాల సరళిని బట్టి అర్థమవుతుంది. అయితే నగేష్, ఇటు చూస్తే ప్రీవియస్గా ఒకసారి సీట్ కౌంట్ని మనం చూస్తే కాంగ్రెస్ 3 సీట్లతో ఉండింది. ఇంకా ఇటుగా బీజేపీ చూస్తే 4 సీట్స్. అయితే ఇది ఒక బిగ్ జంప్ అనే చెప్పుకోవచ్చా? ఇటు కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, బీఆర్ఎస్ 0. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ఎన్నికల సరళి ఫలితాలను బట్టి ప్రజల మూడు మారినట్టుగా అర్థమవుతుంది. మల్కజ్గిరి కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం నిన్న మొన్నటి వరకు వహించారు. ఆ స్థానంలో కూడా ఈటల రాజేందరు ఆ గెలుపుకు దగ్గరలో, అంటే గెలుపు అఫీషియల్గా ప్రకటించలేదు, తను కూడా గెలిచినట్టుగానే మనం భావించవచ్చు. అంటే బీఆర్ఎస్ ఓటు ఏదైతే ఉందో అది బీజేపీకి టర్న్ అయినట్టుగా కొన్ని పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఆ శ్రేణులు కూడా అయితే ఎలక్షన్ జరిగిన క్రమంలో తాము గెలవకున్న మంచిదే, ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకన్నా ఓటు వేయండి అని వాళ్ళు ఒక సందేశాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లు టర్న్ అయ్యి బీజేపీ ప్రస్తుతం 8 స్థానాల్లో లీడుని కనబరుస్తుంది. సో ఈ ఎన్నికల ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ నిన్న మొన్నటి వరకు 15 పాటు రాష్ట్రాలను ఏలిన బీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క సీటు రాకపోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఎందుకంటే తాము ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాం, తెలంగాణ రాష్ట్రమే తమతో అభివృద్ధి చెందిందని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పిన పరిస్థితి. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ ప్రధానమంత్రి అభ్యర్థంలో మీరు ఉన్నారంటే కూడా ఎందుకున్నాను, ఎందుకు ఎవరు వదులుకుంటారు, నేను కూడా ప్రధానమంత్రిని అవుతాను, అవకాశం వస్తే వదులుకుంటానా అన్న మాటలను కూడా మనం ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ స్థాయిలో ఉన్న పార్టీ ఒక్కసారిగా కిందికి వెళ్ళిన పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా దాదాపుగా 5-6 స్థానాలు గెలుస్తాం, ఖచ్చితంగా లీడ్ చేస్తాం, పార్లమెంట్లో తాము కూడా ఒక శక్తిగా నిలబడతామన్నారు. కానీ ఎక్కడ కూడా ఓటర్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభావం కనిపించలేదు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఏలినట్టుగా కూడా మనకు ఎక్కడ స్పష్టంగా కనిపించలేదు. మరి ఈ 10 కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంటున్నారు, కానీ అభివృద్ధి చేసిరా లేదా అనేది ప్రజలు ఓటు ద్వారా నిరూపించారని చెప్పచ్చు. బీఆర్ఎస్ని ఓటమితో సాగనంపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగేష్, ఇంకో ఇంపార్టెంట్ ఇద్దరు క్యాండిడేట్ లిస్ట్ చూసుకుంటే ఇటు అసదుద్దీన్ ఓవైసీ మరియు మాధవీలత, వీళ్ళిద్దరి మధ్య కూడా గట్టి పోటీనే ఉంది. మాధవీలతనే గెలుస్తారు అని అనుకున్న అసదుద్దీన్ ఓవైసీ ప్రెసెంట్ లీడ్లో కనిపిస్తున్నారు. సో ఈ ట్రెండ్ని ఎలా చూడాలంటారు? బీజేపీ అక్కడ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు? బీజేపీ కొత్త అభ్యర్థిని నియమించడం అనేది కొంచెం మైనస్ కనిపిస్తుంది. అందులో రాజాసింగ్ లాంటి గోషమ్మల్ ఎమ్మెల్యే కూడా మొదట మాధవీలతకు టికెట్ ఇస్తే హైదరాబాద్లో మొగోళ్ళ లేరా అన్న డైరెక్ట్ కామెంట్ని అక్కడ ప్రస్తావించాడు. ఆ ప్రభావం కూడా చాలా వరకు కనిపించిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాజాసింగ్ అతను హిందూ కట్టర్ అని అతనికి పేరుంది. చాలా వరకు అక్కడ నియోజకవర్గాల్లో తను ఓటు బ్యాంకుని మరల్చే అవకాశం కనిపిస్తుంది. అంటే బీజేపీలో మాధవీలతకు సంబంధించి అంటే ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, అంటే ఎక్కడైతే ఆ ముస్లిం ఓట్లున్న ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఏదైతే బీజేపీకి సంబంధించి ఆ మైనారిటీల్ని తాము ఆదుకుంటామన్న విషయాన్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేకపోయారు. మామూలుగానే
అసదుద్దీన్ ఓవైసీ ప్రతిసారి గెలుస్తూ వస్తాడు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఓవైసీనే ముస్లిం ఓటర్ నమ్మాలు. ఆ 7 కాన్స్టిట్యున్సీలు కూడా ముస్లింకి సంబంధించిన, మైనార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండడం కూడా ఎంఐఎంకు కలిసి వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తంగా ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీ ప్రెసెంట్ లీడ్లో కనిపిస్తున్నాయి విత్ 8 and 8 షేర్. అయితే బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు, కంప్లీట్ జీరోలో కనిపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం ఇటు చూసాము సీఎం ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ కానివ్వండి, వాళ్ళ తర్వాత మాట్లాడిన విషయాలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈసారి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయనుకోవచ్చు. ఇప్పటికైనా కేసీఆర్ వచ్చి మాట్లాడతారా లేకపోతే ఓటమిని తీసుకుంటారనుకోవచ్చా? ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని లీడ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడాల్సిన అగత్యం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఓటమికి ఏ కారణాలు చెప్తారు అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించలేదా, లేదంటే కాంగ్రెస్కు సంబంధించి కొద్ది కాలమే గవర్నమెంట్ కొనసాగుతుంది కాబట్టి తమను పట్టించుకోలేదా, ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీడియా ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు చూడవచ్చు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలు ఇక బీఆర్ఎస్ పార్టీతో తమకు ఒరిగేది ఏం లేదు, అక్కడ ఉన్నా కూడా పనులు తమ సొంత పనులు జరగకపోవచ్చు అనేది కూడా మనకు ఇక్కడ ఒక విశ్లేషణ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క సీటు ఎంపీ సీటు, అలాగే తాము ఏదైతే నిన్న మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ను కూడా బీఆర్ఎస్ చేతి నుంచి వెళ్ళిపోవడం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో ఉంటే అదే గొప్ప విషయం అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వాళ్ళను కాపాడుకుంటేనే సరిపోతుంది అన్న కోణం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ లోక్సభ అప్డేట్స్ ఎలా ఉంటాయి ఇటు ఏపీలో?